ఒకటి కోరుకునేది ఏంటంటే రైతుకి ఇప్పుడు వర్షాలన్నీ బాగా పడ్డాయండి, కొంచెం పంట నష్టాలు ఇవన్నీ జరిగినాయి. మొన్న మాకు ఇవన్నీ గిట్టుబాటు ధరలన్నీ ఇచ్చారు, అన్నిటికీ ఇస్తే బాగుండేది అని మా ఆలోచన. రైతువారి అన్ని పంటలకి అన్నిటికీ ఇస్తే మా ఆలోచన. మొన్న మాకు పసుపు పోయిందండి, అట్లు పోయినాయి. మా లంక గ్రామాలన్నీ అట్లు పోయినాయి, పసుపు పోయినాయి. కొంచెం అదొక్కటి ఇదిగా ఉంటే బాగుందండి. 99% అంతా బాగుంది, ప్రభుత్వం అంతా బాగా చేస్తుంది. అది మాకు నచ్చిన పథకాలు అంటే అన్నీ నచ్చినాయి అన్న. రైతు భరోసా బాగుంది, అమ్మ ఒడి బాగుంది, అన్నీ బాగున్నాయి. ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ అది బాగుంది అన్న. ఇప్పుడు ఎవరైనా సరే వెళ్ళాల్సి వస్తున్నారు హాస్పిటల్కి, చక్కగా చూపించుకుంటున్నారు, బాగుంది. మాటలు అనవసరం అన్న, చేతల్లోనే చూపిస్తాడు. మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు ఇది, మాది చేతలతో చూపిస్తాడు అంతే. వాలంటీర్ వ్యవస్థ అంతా బాగుందండి. మాకు పరంగా అయితే నెంబర్ వన్గా ఉంది. ప్రతి పని కావాలి అని చెప్తుంటే మేము కాల్స్ ఫోన్ చేసి చెప్తున్నాం. వితిన్ ఒక వాళ్ళకి వీలైనంత రోజుల్లోనే, మాకైతే ఒక రోజులోనే సమస్య పరిష్కారం చెప్తున్నారు. పూర్తి చేస్తారు అనుకుంటున్నారని, చేస్తారు, అది చేసి చూపిస్తారు అంతే. మొన్న ఈ మధ్య నిధులు వదిలేరు కదండి, దాన్ని బట్టి మీరు ఆలోచించాలి ఎంత చేస్తారు, ఎంత పని అనేది, ఎంత పనితనం ఉంది ఆయన దగ్గర అని చెప్పి ఆలోచించాలి. సూపర్గా ఉంది, ఏ అనుమానం ఏం లేదు. మళ్ళీ ఆయనే వస్తాడు, ఆయనే రావాలి కూడా. కాకపోతే ఈ చంద్రబాబుని చాలా తొందరగా అన్ని లోపల పంపించడం చాలా మంచిది. అన్నీ అదే నైనా గొప్ప అంటాడు, అంతేగాని జనాలు చెప్పింది గొప్ప అండు. నేను చెప్పిందే గొప్ప, నేను చెప్పిందే రాజ్యాంగం అంటాడు అని. అతను మాత్రం తొందరగా ఏదో రకంగా దారి చేయడం మంచిది. ఇంకా కూడా అబద్ధాలే చెప్తాడు జనాలకి, నిజం చెప్పాడు. రెండు రకాలు మాట్లాడతాడు, రెండు నాలుగున మనిషి, 10 తలకాయల మనిషి. అందుకు లేదు, రాజ్యాంగం గుర్తులేదు ఆయనకి. ఇప్పుడు రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, అప్పుడు ప్రజల మనిషి అన్నట్టుగా మాట్లాడతాం. ఎవరు నమ్ముతారండి ఈయన్ని? ఎవరు నమ్మరు. ఏ శుభం ఏం లేదు, మళ్ళీ కూడా రాడు, నా లెక్క ప్రకారం రాకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా డీల్ చేసి అతను బాగా తొందరగా పక్కగా పంపించడం మంచిది. రెండోది వస్తే ప్రతిపక్షంలోకి బీజేపీ రావాలి. వాడిద్దరు వస్తేనే బీజేపీ అంటే చంద్రబాబు పనికిరాడు, అతను ప్రతిపక్షానికి పనికిరాడు, అధికార పక్షానికి అసలు పనికిరాడు. ఆ విషయం మాత్రం బాగా ప్రతి జనాల్లో తీసుకెళ్ళండి. ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, 10 మందితో చెప్పిస్తాను ఈ విషయం. ఇందులో ఏం మొహమాటం ఏం లేదు. అందరి మీద కేసులు ఉన్నాయి. ఒక జగన్ మీద ఎందుకు తీస్తున్నారు కేసులు? చంద్రబాబు తీయమని స్టేలు ఎత్తేసి ఎందుకు దాస్తున్నారు చంద్రబాబు? మా పరిపాలన ఎలా ఉందంటే, ఆయన రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆటోకి 10,000 ఇచ్చాడు, మళ్ళీ గ్యాస్కి ఏమో 7 రూపాయలు పెంచాడు కేజీకి. ఇంక ఇచ్చి ఉపయోగం ఏంటి మాకు? అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి ఇచ్చాడు 15,000. నాన్నకి ఇచ్చే బుడ్లో రేట్లు పెంచాడు. ఇంకేంటి ఆయన ఇచ్చేది? ఇక్కడేమో నిత్యావసర వస్తువులు మొత్తం రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ ఉల్లిపాయలు కొనకలేని పరిస్థితి, నూనె కొనలేని పరిస్థితి అంత దారుణంగా తయారైపోయింది. ఇంకేంటి, ఎలా బతకాలి ఇంకా? ఇదివరకు పొద్దున్నే సాయంత్రం దాకా తోలితే 400-500 మిగిలాయి, ఇవాళ 200 మిగలాలంటేనే మిగలలేకపోతుంది. అలా ఉంది మరి పరిస్థితి. పరిపాలన అంటారా, ఆయన ఏమో వచ్చాడు, ఫస్ట్ ఏమో 3 రాజధానులు అన్న, రాజధాని ఇక్కడే అన్నాడు, తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఇసుక ఆగిపోయింది, ఇసుక వల్ల కార్మికులకు పని లేదు, కార్మికులకు పని లేకపోవడం వల్ల మా ఆటో డ్రైవర్లకి తోలకలేవు, అలాగే అయిపోయింది. ఏం చేశారమ్మా? ఏమీ చేయలేదు కదా. ఆయన చెప్పింది ఒకటి, ఆయన చేసేది ఒకటి. ఏం చెప్పారు? చెప్పినవన్నీ ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఫంక్షన్ పెంచుతారన్నారు, తర్వాత ఏమన్నారు, 1 సంవత్సరానికి 250 పెంచుతారన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర దగ్గర. మరి పెంచింది ఏది? 250 పెంచారు. ఇక 3,000 చేస్తానన్నారు, చేయలేదు. ఏం చేశారు? ఏమి చేయలేదు కదా. వాలంటీర్ వ్యవస్థ ఏముందమ్మా, వాళ్ళు వచ్చి ఒక ఫంక్షన్లాగా ఇస్తున్నారు. వాలంటీర్లు వచ్చి ఫంక్షన్లు ఇస్తుంది తప్పితే ఇంకేం చేయట్లేదుగా. ఫంక్షన్లు ఒకటి ఇస్తున్నారు, ఇంటికో టయానికి వచ్చి ఫంక్షన్లు ఇస్తున్నారు. అది ఆ గవర్నమెంట్లో కాకపోతే ఆ గవర్నమెంట్లో బాగా ముసలోళ్ళు లావనేళ్ళు ఉంటే ఇంటికి వచ్చి ఇచ్చారు. అది ఎప్పుడు ఇచ్చారు? 4-5 తారీఖులో వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే 1 తారీఖు రోజే వచ్చేస్తున్నారు. దానికి దీనికి పెద్ద తేడా ఏముంది? వాలంటీర్ వ్యవస్థ వల్ల మాకు వచ్చిన ఉపయోగం లేదు. మాకు ప్రతిదీ మేము వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని వాలంటీర్లు మీరు అక్కడికి గమ్మం దాటొద్దని చెప్పారు. కానీ ఏ చేయాలన్నా సరే వాలంటీర్లకు తెలియట్లేదు. ముందు ప్రభుత్వం పలానా పథకం వదిలింది, ఆ పథకాన్ని ఎలా పెట్టుకోవాలో వాలంటీర్లకి తెలియట్లేదు. అవన్నీ మేమే తిరిగి పెట్టుకోవాల్సి వస్తుంది. అది గత ప్రభుత్వంలో సామాన్యుడు కూడా తినగలిగాడమ్మా, తిన్నాడు. కానీ ఇప్పుడు తినడానికి కష్టమైపోతుంది. కరోనా వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత
రేట్లు తగ్గకుండా రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఇవాళ ఇదివరకు కరోనా రాకముందు 500 సంపాదించినా మేము సరిపోయేది, ఇవాళ 500 సంపాదికి పోగా మళ్ళీ అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి తినడానికి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.